మన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు, నాపైన నా శాసన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర గారి పైన మేము లక్ష్మణ్ రేఖను దాటామని చెప్పని గవర్నర్ గారికి ఒక లేఖను రాస్తూ ఆ లేఖలో ఈ అంశాలను కూడా పొందుపరిచారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు లక్ష్మణ్ రేఖను దాటారు. దాటి కాన్స్టిట్యూషన్ అథారిటీ నుంచి వారు మాట్లాడుతున్నారని చెప్పని అది ఆయన రాయడం, పూర్తిగా దాన్ని నిర్ద్వందంగా దాన్ని ఖండిస్తున్నాను. దురుద్దేశపూర్వకంగా ఎన్నికల కమిషన్ అంటే నిష్పక్షపాతంగా ఉండాలి, వాస్తవికతతో ఉండాలి, వాస్తవాల్ని వక్రీకరిస్తూ మా తాలూకా వ్యక్తిగత ప్రతిష్టను భంగం వచ్చేటట్లు కించపరిచేటట్లు ఆ లేఖలో దాని భావం ఉంది. దానికి ఆవేదన చెందుతూ దాన్ని ఖండిస్తున్నాను. ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను కాని మా సహచర మంత్రి పెద్దిరెడ్డి గారు కాని ఉన్నాం. మొదటిసారి నేను కేబినెట్ మంత్రిని కాదు, మూడవసారి కేబినెట్ మంత్రిని, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నా. నా సహచర మంత్రి గారు కూడా అంతే, నాకంటే ఇంకా పలు దఫాల ఎమ్మెల్యేగా శాసనసభ్యుగా కూడా దీంతో పాటు ఉన్నారు. చట్టమన్నా రాజ్యాంగమన్నా గౌరవంతో ఎప్పుడూ రాజ్యాంగం కానీ చట్టమల్లంఘన కానీ చేసిన దాఖలాలు కానీ ఆలోచన కానీ మాలో లేవు. ఆ నేపథ్యంలో ఆ గౌరవంతోనే ప్రధానికం మమ్మల్ని ఎన్నుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఏ నేపథ్యంలో ఇష్యూ వచ్చిందంటే గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, దాంతోపాటు మా ప్రభుత్వం ఈరోజు జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అవ్వాలి, వాటికి ప్రోత్సాహాలు ఇస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో కక్షలు ఉండకూడదు, కారుణ్యాలు ఉండకూడదు, వర్గాలు ఉండకూడదు, గ్రామాభివృద్ధి సమస్యగా జరగాలన్న ఒక ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యం, దానికి తగ్గ ప్రచారాన్ని దాని తగ్గట్లు ప్రజల్లో వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి కార్యక్రమం చేపట్టి చేస్తున్నాం. దానికి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ వారి భాష, వారి వ్యవహార శైలి, వారు చెప్తున్న
పత్రికా సమావేశాలు అనే సమావేశాలు ఇస్తున్న ఉపన్యాసాలు వారు తీసుకున్న నిర్ణయాలు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో చట్టాన్ని రాజ్యాంగాన్ని లోబడి ఇది అస్ఫూర్తి కాదని చెప్పిన ఆయనకి తెలియజెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన వచ్చి ఆ వ్యక్తిగత పరిస్థితి భంగం కలిగేటట్లు గవర్నర్ గారికి లేఖలో పొందుపరచడం, అది కాకుండా సాక్షాత్ గవర్నర్ చేత నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వం సిఫారసుతో ఎన్నికల కమిషన్గా నియమించబడిన ఈరోజు కమిషనర్ రమేష్ గారు అదే లేఖలో గవర్నర్ గారిని ఆఖరి తేరాలో ఇక్కడున్న అడ్వకేట్ జనరల్ మీద నాకు విశ్వాసం లేదు, అటార్నీతో మీరు విచారణ చేయండి, మీ విషయాన్ని తెలుసుకొని ఇదే ఆఖరిసారి మీకు చెప్పడం, లేకపోతే నేను కోర్టుకు వెళ్తానని చెప్పి చట్టం చేస్తూ లేఖ రాయడం ఆయన దాటిన రూ లక్ష్మణ్ రేఖ, మేము కాదు దాటింది లక్ష్మణ్ రేఖ. సాక్షాత్తు గవర్నర్ గారికి రాసిన లేఖ, దాని సారాంశం ఎప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఎలక్షన్ కమిషన్ కూడా అటువంటి భాషతో లేఖ రాసిన దాఖలాలు లేవు. ఆ నేపథ్యంలో ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను కానీ మా శాసన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మాకున్న హక్కుల్ని మాకున్న గౌరవాన్ని చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో మేము పనిచేస్తున్న నేపథ్యంలో మా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే రీతిగా ఎన్నికల కమిషన్ వ్యవహరించిన నేపథ్యంలో దీని మీద ఇవాళ స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద విచారణ జరపాలని చెప్పాను ప్రివిలేజ్ కమిటీతో. ఇప్పుడు ఇటువంటి సందర్భాలు ఇదే ఈ రాష్ట్రంలో రాలే. రాష్ట్ర ప్రజానీకన్నే అడుగు కోరుతున్నాను, దయచేసి మేము మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు చూడండి అని చెప్పాను. ఈ ప్రభుత్వం ఏ రోజైతే ఈ కోవిడ్ నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు నష్టం కలుగుతారని చెప్పిన సందర్భాన్ని కాదని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి ఉన్న అవకాశాన్ని న్యాయ పరిధిలో మేము న్యాయస్థానానికి వెళ్ళాం, అది మా హక్కు. న్యాయస్థానం నిర్ణయం ఇచ్చింది, దాని మీద మళ్ళీ అప్పీల్ చేసే హక్కు ఎన్నికల కమిషన్కు ఉంది. ఆ వ్యక్తులు మరోసారి వారు వినియోగించుకున్నారు, దాని మీద ఇచ్చిన మా బాధించిన నిర్ణయాన్ని ఆ కోర్టు దాన్ని తొలగించింది. దాని మీద మాకు హక్కు ఉంది సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ప్రభుత్వం అనుకుంటే, దాన్ని మీద వినియోగించుకున్నాం, దాని మీద ఒక నిర్ణయం వచ్చింది ఎన్నికలు జరపాలని. రాజ్యాంగం పట్ల న్యాయ వ్యవస్థ పట్ల ఉన్న అంకితభావంతో గౌరవంతో దాన్ని శ్రద్ధ వహిస్తూ పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తున్న నేపథ్యం స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్న సందర్భం
ఆ నేపథ్యంలో ఉదాహరణకి మనం తీసుకుంటే నిన్నటి రోజున ఎన్నికల కమిషనర్ అనంతపురం జిల్లా పర్యటించారు. ఆ పర్యటనలో మొత్తం యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆయన దగ్గర ఆయన కనుసన్నల్లో ఆయన ఇచ్చిన నిబంధనల్ని ఆయన ఇచ్చిన సూచనల్ని ఆయన చెప్పిన మాటల్ని విని ఎన్నికలకు పూర్తిగా సహకారాన్ని అందిస్తున్న సందర్భం మనం చూసాం మొదటి రోజునే. అంటే ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందో, రాజ్యాంగాన్ని ఏ రకంగా పరిరక్షించుకుంటున్నామో దానికి ఉదాహరణ. ఆ సందర్భంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకి, సోదరులు అడిగిన ప్రశ్నలకి ఏ రకంగా ఆయన క్షేత్రించుకొని అక్కడి నుంచి దారుకున్నారో మరి మరలా మళ్ళీ మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు కడప జిల్లా వెళ్ళారు. కడప జిల్లా విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడారో మనం చూస్తాం. సాక్షాత్ ఎన్నికల కమిషనర్ ఇది ఏదైనా జిల్లాలు పర్యటిస్తున్నప్పుడు వారి బాధ్యతను గుర్తెరిగి ఆ పరిధిలోనే ఆ కార్యక్రమాన్ని చేసుకుని రావాల్సిన నేపథ్యాలు మనం చూస్తాం. చట్టాలు చెప్తున్నాయి, రాజ్యాంగం చెప్తుంది. ఆ జిల్లా పరంపరల గురించి మాట్లాడుతున్నప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఆయన వచ్చి స్మరణ చేసుకున్నాడు. ఆ నేపథ్యంలో ఆయన పనిచేసిన విషయాన్ని కూడా ఆయన చెప్పారు. చెబుతూ సిబిఐ కేసుల గురించి కూడా ఎత్తారు. వాటి మీద వ్యక్తిత్వం భయం భక్తుల గురించి కూడా మాట్లాడారు. నేను ఈ సందర్భాన్ని అడుగుతున్నాను, ఇది అవసరమా అని అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ ఎలక్షన్ కమిషన్ తరగ బాధ్యత అడుగుతున్నాను. మీరు జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ పరిధిలో ఈ అంశాన్ని ఉన్నాయి, అంశాన్ని ప్రస్తావించవచ్చు, ఆ అంశాన్ని వచ్చి ఆదేశాలు ఇవ్వచ్చు. ఎన్నికలతో సంబంధం లేని విషయాన్ని ముందుకు తీసుకొచ్చి ఏ విధంగా మీ రాజకీయ ఆలోచనతో దృక్పథంతో ద్వంద్వ వైఖరితో మీ తాలూకా భాష ఉందో అది చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మేమేదైనా మాట్లాడితే అది లక్ష్మణ్ రేఖ, ఇది ఏ రేఖ మీరు దాటినట్టు అది లక్ష్మణ్ రేఖ లోన మాట్లాడిందా, లక్ష్మణ్ రేఖ బయట మాట్లాడిందా చెప్పాలి. దానికి విజ్ఞాన రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. అది ఈ రోజే కాదు, గత జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రెస్ మీట్ తీసుకున్నా, ఏ పత్రికా సమావేశం తీసుకున్నా పరిధిని దాటి పరిధి మించి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద ఆడిపోసుకుంటూ ఎవరికో లబ్ధి చేయడానికి ఎవరో లబ్ధికోవకు ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చాలా శోచనీయం. ఇది ఒక దుష్ట సాంప్రదాయం. రాబోయే తరాలకి ఇది ఒక దుష్ట సాంప్రదాయంగా తయారవుతుంది. ఇటువంటి చర్యలు మంచిది కాదు, తప్పు. అందరం రాజ్యాంగ పరిధిలో భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటున్న వ్యక్తులు మనందరం కూడా. రాజ్యాంగ పరిధిలో ఉన్న వ్యక్తులు భగవంతుడు సాక్షిగా, ఆత్మ సాక్షిగా
ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన వ్యక్తులు మీరు మీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లేదు ఎలక్షన్ కమిషన్ కానీ అందరూ కూడా ఎవరి పరిధుల్లో వారుండి ఎవరికున్న బాధ్యతలు వారు గుర్తెరిగి అధికారం ఒకటే కాదు బాధ్యత కూడా ముఖ్యం. గౌరవ సాంప్రదాయాన్ని ఆ సంస్కృతిని పరిరక్షించుకోవడం మా అందరికీ అవసరం. బాధగా ఉంది లెక్కలో ఆ వాక్యాలు చూస్తుంటే. బాధగా ఉంది ఇవాళ కడపలో ఆయన తలుగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన కుటుంబం మీద ఆయన హక్కసిని నిలబెచ్చుకుంటున్న తీరు చూస్తుంటే మీరు ఇల్లు నన్ను ఎన్నికల పర్యవేక్షించడానికి వెళ్ళారా? లేదు రాజకీయాల్లో మాట్లాడడానికి వెళ్ళారా? వెళ్తే రండి, రాజీనామా చేసి బయటికి రండి. మాకు అభ్యంతరులే, ఈ ప్రభుత్వం వచ్చి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా సామరస్యంగా ఉండాలని, గ్రామాలన్నీ కూడా వర్గ వైమిషయాలు లేకుండా శాంతియుతంగా ఉండాలని, ఒక సాంప్రదాయబద్ధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం పూర్తిగా వారికి తోడ్పాటిస్తాదని నమ్ముతున్న వ్యక్తులుగా, ఎవరైనా మాటలు చెప్పినా సరే, ఎవరైనా కుతంత్ర పండినా సరే, చంద్రబాబు నాయుడు కాదు ఆయన వత్తాసు పలుకుతున్న ఇలాంటి వ్యక్తులు కాదు, ఎవరు పెట్టి ఎవరు చెప్పినా సరే రాష్ట్రంలో మంచి వాతావరణం ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, గ్రామాలు వచ్చి సాంప్రదాయబద్ధంగా ఉండాలి, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నడవాలి అంటే పూజ బాబుజీ కళ్ళు సార్థకం అవ్వాలంటే, గ్రామ సమాజం కావాలంటే గ్రామాలన్నీ ఏకగ్రామంగా ఎన్నికలు జరగాలనేది మా తాలూకా అభిమతం. మా పార్టీ విధానం మా ప్రభుత్వ విధానం అది. మరలా చెప్తున్నాం, నాకు చాలా బాధ అనిపించింది ఇవాళ ఎన్నికల కమిషన్ తాలూకా ప్రెస్ మీట్ తాలూకా తీరు, కడపలో తీరుని చూసిన తర్వాత ఎన్నికల సంబంధం లేని విషయాలను అక్కడ మాట్లాడుతూ వ్యక్తుల మీద వచ్చి వ్యక్తి పొడుస్తూ ఇండైరెక్ట్గా ఆయనే మేధావు అనుకుంటున్నారు, ఆయనకే తిరుగుంది అనుకుంటున్నారు. తప్పు, రాజ్యాంగంలో ఉంటున్న మాలాంటి వ్యక్తుల మీద వచ్చి ఆయన వచ్చి లేఖలు రాయడం అనేది చాలా తీవ్రంగా ఆవేదంతో ఇవాళ బాధతో అందుకే ఇవాళ స్పీకర్ గారికి మా వ్యక్తిగత ప్రత్యక్ష భంగం కలిగిందని నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేద్దామని ఇద్దరు వచ్చాం. ఏదైనప్పటికీ కూడా ఎన్నికల సజావుగా జరగాలని రాష్ట్రంలో కోరుకుంటున్నాం, శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి ఎన్నికల పర్యవేక్షిస్తున్న
ఎవరైతే ఎన్నికల కమిషన్ ఉన్నారో గ్రామాల్లో చిచ్చులు పెట్టకండి. ఏమైనా మీకున్న ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి, కానీ మీ తాలూకా భాషతో మీ తాలూకా భాషంతో ద్వంద్వ అర్థాలతో వాతావరణం కలుషితం చేయొద్దని ఎత్తు చెప్తున్నాను. ఎస్, మీ మీద అడుగుతున్నాం. లక్ష్మణ్ దాకా దాటే అంటున్నాం. చట్టంలో పెట్టాం, ఆంధ్రసభ చట్టంలో సర్పంచ్ ఎలక్షన్లు అన్ని కూడా పార్టీగతమైన ఎన్నికలు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ ఎన్నికలు, పార్టీ ఎన్నికలు. పార్టీగత ఎన్నికల్లో ఎవరు కూడా పార్టీని గురించి గుర్తులు కానీ జెండాలు కానీ ఇల్లు కానీ పట్టుకోకూడదని చెప్పి పెట్టాం. ఇది ఈరోజు చేసిన చట్టం కాదు. అటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇంకో పార్టీ నీకు వచ్చి దాని మీద అధ్యక్షుడు నేర్చు చేసినప్పుడు ఆ విషయాన్ని దాని మీద పరిశీలించి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎస్ అది తప్పు, ఎస్ కాదు చెప్పవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉందా లేదని అడుగుతున్నా. రాజ్యాంగంలో ఇవాళ చట్టపరంగా పార్టీ ఎన్నికలు అనుకున్నప్పుడు ఈ పార్టీ వచ్చి దాన్ని వచ్చి అబ్జెక్షన్ రేజ్ చేసింది. నేను చూడగా పరిశీలించాను. నా అభిప్రాయం ఇదని చెప్పవలసిన బాధ్యత అనుకు ఉంది. అవి చెప్పట్లే. ఎవరు అడిగిన విషయాల్ని, ఎవరు చెప్పిన విషయాల్ని ఆయనంత ఆయన అందించుకుంటూ కొన్ని ఎన్నికల ప్రక్రియకి సంబంధించిన విషయాలు కొన్ని ఆయన మాట్లాడుతూ చాలా బాధాకరమైనది. దాంతోపాటు సాక్షాత్ గవర్నర్ నియమించ ఎవరి చేతి నియమించబోతారో వారికే తడం చేస్తూ లెటర్ రాస్తున్నారు, లేఖ రాస్తున్నారు. ఇది ఆఖరు. మరి మీకు నేను చెప్పను, నేను కోర్టుకు వెళ్తాను అని ఒకసారి కాదు రెండుసార్లు మూడుసార్లు చెప్పాల్సిన అవసరం ఉంది అని లేటర్ రాస్తారు. దిస్ ఈజ్ లాస్ట్. ఏమైపోతుంది? ఏ సందేశాన్ని మనం రాబోయే తరానికి ఇద్దామనుకుంటున్నాం? ఏ రకంగా చట్టాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకుంటున్నాం? నేను బట్టి మీ తాలూకా ద్వంద్వ వైఖరి మీ ఒక్కరి బుద్ధి లేకపోతే మీకున్న ఏదైతే వెస్టర్న్ డిస్టర్ ఉందో అది ఇప్పుడు బయటపడుతుంది. అది నా తాలూకా బాధ. ఇచ్చానని చెప్పాను కదా, ప్రివిలేజ్ ఇచ్చామని ఇచ్చామని ప్రివిలేజ్ ఇచ్చామని చెప్పాను కదా మీకు. మా వ్యక్తిగతంగా మా తాలూకా ప్రతిష్ట భంగం కలిగినప్పుడు మా ప్రెసిడెంట్ ఆఫీసర్ ఆయనే. సో కాబట్టి ఆయనకే ఈ రకంగా మా మీద నిధులు మోపి మాట్లాడడం అనేది ఈ సాంప్రదాయం కాదు. ఇప్పుడు మేము ఇలాంటి పరిస్థితి చూడలేదు. మేమేమీ కొత్తగా రాజకీయాలకు రాలేదు. ప్రజలతో ఎన్నుకోబడి సాక్షాత్తు రాజ్యాంగమే ప్రమాణం చేసి ఇక్కడికి వచ్చాం. దాన్ని గౌరవించే వ్యక్తులం. మా మీద ఎలాంటి అపాధులు వేయడం అనేది దీనికి సంబంధించి కాదని చెప్పని మా అక్కల్ని మీరే కాపాడాలని చెప్పిన ఆయన్ని కూడా ఎవరండి? బీవీ రామా. ఎక్కడ బీవీ రామ్ గారు?
ఎవూర్లో మేము బెదిరిస్తాం. నేను ఎక్కడ బెదిరిస్తానండి? నాకు తెలియదు. ఐఎమ్ సారీ, నేను ఇంకా ఇప్పుడే విజయవాడ నుంచి వైజాగ్ వచ్చాను. ఎక్కడ బెదిరిస్తున్నాను, ఎవరిని బెదిరిస్తున్నాను, ఏ ఊర్లో బెదిరిస్తున్నాను అని చెప్తే అప్పుడు దానికి ఏమి ఉంటుంది? తలా తోక లేకుండా మాట్లాడడానికి ఏం మాట్లాడతాం? బొత్స సత్యనారాయణ గారు పవన్తో మాట్లాడారు, బొత్స సత్యనారాయణ గారు వచ్చి పవన్ వచ్చి నేను కొడతా అన్నారు, తిడతా అన్నారు, లేకపోతే నిన్ను అన్నారు, ఇక మా ఊరు వచ్చారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని కొట్టారు, లేకపోతే వారు ఎవరో పంపించారు, వాళ్ళ తరపున ఎక్కి పవన్ వ్యక్తి వచ్చి తను చొక్కా పుచ్చుకున్నాడు అంటే అది అది కాదు కదా. ఇందాక ఎన్నికల కమిషన్ గవర్నర్ గారి నాకు రాసినట్టుగా ఉంటుంది ఆయన తలది కూడా. ఆయన వచ్చి ప్యాకేజీ వాళ్ళకి నేను నేను మీద దాని ప్రత్యేక మీద దృష్టి పెడతానని ఆయన అంటాడు. దృష్టి పెడతా అన్నప్పుడు మాట్లాడారు ఏమని, ఎవరైనా సరే బలవంతం కాదు, దూరం చేసి కానీ దౌర్జన్యం చేసి కానీ లేకపోతే హింసాత్మక చేస్తే నేను దానికి నేను చూస్తాను, నాకు రిపోర్ట్ చేయడం అది అది వేరు. ఐక్య వాళ్ళకి వ్యతిరేకంగా అర్థం వచ్చేటట్టు మాట్లాడితే ప్రభుత్వ స్ఫూర్తి ఏమవుద్ది, విధానం ఏమవుద్ది? చట్టంలో లేదా అలాంటి ఏకైక వాళ్ళు లేవు, కంపల్సరీ పోటీలు ఉండాలని నిర్దేశిస్తే కాన్స్టిట్యూషన్లో అది కాదు కదా. ఎవరు ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన అది అడుగుతుంది. వైఎస్ఆర్సీపీ రెడ్డి గారిని పొగిడింది, ఆయన పనిచేసింది, ఆయన 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 ఉన్న హయాంలో వచ్చి సిబిఐ కేసు వచ్చింది. ఇప్పుడు ఎన్నికలకి సంబంధమా అండి? ఎన్నికల సంబంధమా? ఆయన ఎన్ని ఎన్నికలు పర్యవేక్షించడానికి వెళ్ళాడా? అడిగి చెప్పడానికి వెళ్ళాడా? భాగవత ఇది ఆయన కాదు కదండి. ఏదైతే మా పరిధిలో ఉండాలి, పరిధిలో మాట్లాడుకోవాలి, పరిధి దాటి మాట్లాడితే తిరగవద్ది. నాకోటి నీకోటి ఇంకోరికోటి చట్టం కాదు కదా, నీకోటి నాకోటి ఇంకోరికి రాజ్యాంగం కాదు, అందరికీ ఒకటే కదా, అందరికీ మోక్షస్వాతంత్రం ఉంటాయి, అందరికీ అందరూ అందరికీ చట్టాలు అన్వయిస్తాయి, అందరికీ స్వేచ్ఛా స్వాతంత్రం అందరికీ ఒకటే, ఒకరికొకటి ఇంకోటి ఇంకోటి ఉండదు కదా. ఇది తప్పు కదా. నాకు నంబర్స్ గ్యాప్ వస్తుంది. ఒకసారి పాకిస్తాన్కి ఇండియా క్రికెట్ అయిందంట, పాకిస్తాన్లో క్రికెట్ అవుతుంటే ఎంపైర్ అక్కడ ఎన్నో వచ్చి అవుట్ అవుట్ ఎక్కిపిచ్చేస్తాడంట. ఎక్కువ అవుట్ ఇచ్చేస్తుంటే అడిగాడంటే రీఫ్ వచ్చినప్పుడు ఒక కొందని ఏంటి అప్పుడు కెప్టెన్ వచ్చి మనకి సునీల్ గవాస్కర్ గవాస్కర్ అడిగాడంట, ఏంటి ఇన్ని అవుట్లు వచ్చేస్తున్నాయి ఏం చేస్తున్నావు అని అంటే, ఇన్ని అవుట్లు వచ్చినా ఏమొచ్చినా మేమైతే 11 మందిని మా టీము అది 13 మంది వాళ్ళు అయినప్పుడు కూడా మేమే గెలుస్తాం పర్వాలేదు అని అంట. అంటే ఎంపైర్ ఇద్దరితో కలిపి 13 పాకిస్తాన్ టీం, ఇండియా టీం 11 అయినా మేమే గెలుస్తామంట. అలాగే ఇక్కడ వచ్చి ఏం లేదు, చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కలిసి ఇంక్లూడింగ్ ఎంపైర్తో కలిసి ఎంతమంది కలిసి వచ్చినా మా 99% పైనే మా ఎన్నికల్లో మా విజయం. ఇది ప్రజలిస్తున్న విజయం, ప్రజలు కోరుకుంటున్న విజయం. ఇది ఎంతమంది దుష్టశక్తులు కలిసినా సరే విజయాన్ని ఆపలేవు.